రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ జనసేన నాయకులు. నిన్న సిద్ధం సభలో ఎంపీ మార్గాని భరత్ చెప్పు చూపించగా జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ బెల్ట్ చూపించారు. ఇక తనకు చెప్పు చూపించడంపై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఫైర్ అయ్యారు. భరత్ అన్నట్లు తాను ఏ వాలంటీర్ను బెదిరించలేదన్నారు. 7 నియోజకవర్గాలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఎంపీ భరత్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఎలాంటి అభివృద్ది జరగలేదన్నారు. సినిమా సెట్టింగ్లు మాత్రమే వేశారని ఎద్దేవా చేశారు. చెప్పు చూపిస్తే ఏదో నీ స్టైల్ నువ్వు అందరూ అంటున్నారు, అతని బాడీ లాంగ్వేజ్ అంతే అండి అన్నాడు. నిన్న ఒక అతను ఫోన్ చేసి నిన్ను ఎవరో మెచ్చుకోవట్లేదు చెప్పు చూపించడం మాదిరి డప్పారా మీద. నీకు ఒకటే చెప్తున్నాను ఫైనల్గా, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఆ పా ఇళ్ల పట్టాలో నేను ఏదైతే టైం లేక వదిలేశానో గోపాల్ నగర్ పొంతలో ఛాలెంజ్ ఇప్పించో, పైన కింద ఉంటాయి ఇళ్ళు. నేను అంత సర్వే చేసి చేయితే సగం చేసేటప్పటికి ఆగిపోయింది. సాయికాంత్ వర్మ అని ఇప్పుడు ఆయన కార్పొరేషన్ కమిషనర్ వైజాగ్, ఆయన అంటున్నాడు ఏమన్నా గోపాల్ నగర్ పొంత ఏమన్నా చేశారు అప్పారగారు అని అడుగుతాడు పో అమ్మాయి. ఎండలో తిరిగి కూడా ఆయన నేను కలిపి కాదు. నువ్వు అలాంటివి చేతకా, నీకు ఎండ దెబ్బ తగలకూడదు, నేను ఉండాలి. నువ్వేదో కౌర్లు ఆడుతున్నావు సినిమా స్టైల్, సినిమా స్టైల్ డ్యాన్స్ లేద్దాం అనుకుంటే సాగదు. రాజకీయం అంటే ఒక ప్రజాప్రతినిధి అంటే కష్టపడి పెడలే ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని తీర్చడమే ప్రజాప్రతినిధిగా ఉండాలి. మేము ఉన్న ఆ 16 ఏళ్ళలో నువ్వేం చేసావు? 2000 కోట్లు తినేసావు అన్నాడు మళ్ళీ. నేను 2000 కోట్లు ఎందుకు తినేసాడో చెప్పాను. పుష్కరాలకు నేను లేని స్వామి, పుష్కరాలకి నేను వైఎస్ఆర్లో ఉన్నాను, పుష్కరాలకి నేను లేనే లేను. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని కుర్రోడి. ఇప్పుడు మేము చెప్పు చెప్పి